బిగ్ బాస్ నాన్ స్టాప్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ 17 మంది కంటెస్టెంట్స్ తో ఫిబ్రవరి 26వ తేదీన బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ గా ప్రారంభమైంది. గత 5 సీజన్స్ లో పాల్గొన్న పాత కొత్త కంటెస్టెంట్స్ మేళవింపుగా బిగ్ బాస్ నాన్ స్టాప్ సిద్ధం చేశారు. పాత కంటెస్టెంట్స్ ని వారియర్స్ గా, కొత్త కంటెస్టెంట్స్ ని ఛాలెంజర్స్ గా విభజించడం జరిగింది. ఇక ఈ వారం సరియు, అఖిల, హమిద, అనిల్, మిత్ర శర్మ, హర్యానా, శివ, నటరాజ్ మాస్టర్, అశురెడ్డి, శ్రీపాక, మహేష్ విట్ట మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో శ్రీరాపక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. శ్రీరాపక ఎలిమినేషన్ తో మరో హాట్ బంప్ హౌస్ వీడినట్లు అయ్యింది. మొదటి వారం ముమెత్ ఖాన్ ఎలిమినేట్ అయ్యారు. సరియు, ముమెత్ అతి తక్కువ ఓట్లు పొందారు. ఉత్కంఠం మధ్య సాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ముమేత్ ఇంటిని వేడాల్సిందిగా నాగార్జున ప్రకటించారు. మరోవైపు బిగ్ బాస్ నాన్ స్టాప్ కి అనుకున్నంత ఆదరణ దక్కడం లేదు. గేమ్ లో మజా లేకపోవడంతో, పాత కంటెస్టెంట్ల పట్ల ప్రేక్షకుల ఆసక్తి లేకపోవడంతో షో డీలా పడినట్లు సమాచారం. ఫ్యాషన్ డిజైనర్ గా కెరియర్ కొనసాగుతున్న శ్రీరాపక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం మూవీలో హీరోయిన్ గా నటించారు. ఆ మూవీలో దారుణమైన బోల్డ్ సీన్స్ లో ఆమె హద్దులు లేని స్క్రీన్ షో చేశారు. నగ్నం మూవీతో శ్రీరాపక ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఇదే విషయం, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఐ లవ్ యూ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.